చిన్న విద్యార్థి కానీ ఎవరైనా కానీ మనం ఎలా మార్చా, అసలు మార్చే పద్ధతి ఎలా? మనం చెప్పుకున్నాం 6 గంటలకు బేసి సంఖ్యలు ఉన్నప్పుడు 6, 8, 10 ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రనాడి ప్రవర్తిస్తుంది. సోమవారం ఉదయం లేచిన టైంలో సుప్రభాత కాలంలో చంద్రనాడి ఉంటుంది. రవివారం సుప్రభాత కాలంలో తప్పకుండా సూర్యనాడి ఉంటుంది. ఎందుకంటే అది రవివారం, ఇది చంద్రుని వారం. కాబట్టి వీటన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని సూర్యచంద్ర గణనంతో మన యొక్క జీవితాన్ని ముడివేసుకోవాలి. మనం జీవితంలో చేసేటువంటి కార్యక్రమాల్ని ఈ సూర్యచంద్ర నాడుల యొక్క పద్ధతిని అనుసరించి మనం తమోగుణ ప్రధానులమై ఆవేశంతో ఉన్నప్పుడు తర్క వితర్కాలు చేయకూడదు. తర్క వితర్కాలు చేసినట్టయితే మనం తప్పకుండా ఓడిపోతాం. అవి ఇప్పుడు తర్క వితర్కాలు చేయాలంటే శాస్త్ర వచనాల్ని ఉద్బోధ చేయాలంటే మనం తప్పకుండా చంద్రనాడి ప్రయోగం చేయాలి. లేదా చాలా డీప్గా వెళ్ళి కూర్చోవాలంటే చంద్రసూర్య నాడుని విడిచిపెట్టి చంద్రసూర్య సమశ్వాసంతో సుషుమ్న నాడిలో ఎంటర్ కావాలి. సుషుమ్న నాడిలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఏం చెప్పలేడు. కాబట్టి చంద్రనాడి, సూర్యనాడి ఈ రెండింటిని బట్టి మనం మన శరీరానికి అన్వయింప చేసుకొని శరీర ధర్మం మన యొక్క మనోధర్మానికి వ్యతిరేకమైనప్పుడు ఆయా నాడుని మార్చుకోవాలి. సూర్యచంద్ర భేదిని, భేది ప్రయోగాన్ని మన జీవితానికి ముడిపెట్టాలి. ముడిపెట్టినట్టయితే జీవన సాఫల్యం కలుగుతుంది. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 అయిందనుకోండి, 7 అంటే సూర్యనాడు నడుస్తుంది. సూర్యనాడి, ఈ సూర్యనాడి నుంచి వాయువుని తీసుకున్నాం, చంద్రనాడికి మార్చాలి. సూర్యనాడి నుంచి వాయువుని తీసుకొని క్లోజ్ చేయాలి. సూర్యనాడిని క్లోజ్ చేసి చంద్రనాడి ప్రయోగం చేయాలి. అయితే ఇది చేసే ముందు త్రిబంధాలు పాటించాలి. స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. ఇప్పుడు సూర్యనాడి నడుస్తుంది, ఈ సూర్యనాడి నడిచినప్పుడు చంద్రనాడి నడవదు, చంద్రనాడి క్షీణమైపోతుంది, సూర్యనాడి ప్రజ్వలిస్తుంది. ఆ సమయంలో రెండింటిని స్టాప్ చేస్తున్నాం. స్టాప్ చేసి కూర్చున్నాం. ఏది జాలంధ్ర బంధ, పుట్టిన సైడ్ యువర్ స్టమక్, ఉడ్యాన బంధ, దెన్ మూల బంధ, త్రిబంధ, దెన్ రేజివాల్ హెడ్. హెడ్ రేజింగ్ చేసిన తర్వాత చూడాలి, ఇట్లా పెట్టి ఏ నాడి నడుస్తుంది. చూసినప్పుడు ఇక్కడి నుంచి నాడి, ఇక్కడి నుంచి వాయువు వస్తుందా, ఇక్కడి నుంచి వాయువు వస్తుందా చూడాలి. ఎడమవైపు నుంచి వాయువు వచ్చినట్టయితే అది చంద్రనాడి, కుడివైపు నుంచి వచ్చినట్టయితే సూర్యనాడి అని గ్రహించాలి మనం. ఇప్పుడు సూర్యనాడి నడుస్తుంది అనుకుందాం. సూర్యనాడి నుంచి మనం చంద్రనాడికి నడిపించాలి వాయువు. ఎలా నడిపించాలి? ఎప్పుడు చంద్రనాడి వేస్తే శీతలతత్వం ఎక్కువైపోతుంది. శరీరధర్మం ఏమిటి? మన యొక్క పంచభూతాల యొక్క యాక్టివేషన్, యాక్టింగ్ను బట్టి ఒక్కొక్క తత్వం లోపించినప్పుడు ఒక్కొక్క వ్యాధి వస్తుందని మనం చెప్పుకున్నాం. సపోజ్ ఇది మృతికాతత్వం, స్కిన్. మృతికాతత్వం లోపించినప్పుడు అంటే పంచభూత తత్వాల్లో పృథ్వీతత్వం, పృథ్వీతత్వం లోపించినప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు, ఆకాశతత్వం లోపించినప్పుడు మనస్సంబంధిత వ్యాధులు, జలతత్వం లోపించినప్పుడు ఇక్కడ రక్త మేఘ సంబంధితమైనటువంటి వ్యాధులే కాకుండా మూత్ర సంబంధిత వ్యాధులు ఇవన్నీ వచ్చాయి. ఈ విధంగా ఒక్కొక్క
పంచభూత తత్వాలలో ఒక్కొక్క తత్వం లోపించినప్పుడు ఆ తత్వానికి సంబంధించిన వ్యాధి మన లోపల అంకురిస్తుంది. ఇప్పుడు మధుమేహ పీడితులు చాలామంది ఉన్నారు. ఈ మధుమేహం అనేది జల సంబంధిత తత్వానికి సంబంధించింది. మరి దాన్ని ఎట్లా ఆ ఇన్కంప్లీట్ అయిన జలతత్వాన్ని బాగా నీళ్ళు తాగితే కంప్లీట్ అవుతుంది అనుకోవడం పొరపాటు ఇంకా అతిమూత్ర వ్యాధికి దారితీస్తుంది. అది కాదు, దాన్ని ఈ సూర్యచంద్ర భేదీల ద్వారా ఎట్లా మనం మధుమేహ వ్యాధిని తొలగించుకోవాలి, అదేవిధంగా అన్ని పంచభూత తత్వాలకు సంబంధించిన వ్యాధులన్నింటినీ తొలగించే ప్రక్రియనే కాకుండా మన యొక్క మానసిక స్థితిగతుల్ని మార్చే శక్తి, అంతేకాకుండా మానసిక స్థితిగతులను మార్చడమే కాకుండా మనము తమోగుణ ప్రధానులమైనప్పుడు తమోగుణము నుంచి సత్వగుణానికి ఎలా మారాలి లేదా రజోగుణానికి ఎలా మారాలి అనే పద్ధతిని కూడా మనకు ఈ సూర్యచంద్ర భేది ప్రకరణం ద్వారా లభిస్తుంది.